రే డోర్మన్ వదిలి డొరమన్ ఆ కార్ నాది డొరమన్ వదులు వదిలే డొరమన్ మా చూడండి నా మినీతారు దబ్బేస్తున్నాడు డోర్మన్ రే డోర్మన్ వెళ్ళిపోదు ఎన్ని మీటర్ తీసుకుని వెళ్ళిపోదు రే డుర్మన్ ఏంటి డోరమన్ లేడా అయ్యో ఇది నా కళ అమ్మ ఇక అయితే నేను వెళ్ళి గా నా కారు అయితే నేను నడిపేయాలబ్బా అయ్యో రాత్రి అంతా ఒకటే కళ్ళకి వచ్చింది నా తారు కారు ఉంది ఏంటో బుజ్జుముడా హాబాబా ఈ ఒకటి సరిపోయింది మా మామ కూడా ఇంకా పడుకోని ఉన్నాడు పొద్దున పాద పదవుతున్నా కానీ ఇంకా పడుకోని నడుచుండి మా పెన్నమావ నా కారు నా కార్లే నా కారు ఇక్కడ చేసి పడుకుంది అమ్మా నా మినీ బుల్లెటర్ అనేది నా మినీ తారు నా మినీ బిఎండబ్ల్యూ నా మినీ బెంచ్ నా మినీ బుగాటి నా మినీ ఫెరారీ కార్లు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి రే చాప్ చాప్ ఎక్కడున్నారా అరే చాప్ గాడి వాళ్ళు ఎక్కడిక్కడ అరే అంటారా ఉండండి ఒకసారి వెళ్ళి కింద చూసేస్తాను నా పార్కింగ్ ఏరియా కింద ఎక్కడన్నా ఇక్కడ కూడా అక్కడ లేవేంటి అంటే నా కార్లు ఎవరైనా దొంగతనం చేశారేంటి కార్లు నా బైక్ నా ట్రైన్ అర్జెంటుగా పెన్నమాకి చెప్పాలి చాప్ ఎక్కడున్నారా ఏంటి ఇక్కడ ఉన్న బైక్ ఉంది చాప్ చాప్గాడ్ నా కారు అని దొంగతనం చేశాడా ఉండను ఉండండి లోపల ఇంకేం దాచిపెట్టాడు చూద్దాం లోపలేమున్నాయి ఇంకా అరే లోపలేమి లేదు ఈ చాప్ గాడ్ కూడా లేడు కానీ నా బైక్ ఎందుకు ఇక్కడికి వచ్చింది ఉండండి అర్జని మా పెన్నమావి చెప్పాలి పెన్నమావ పెన్నమావ నిద్ర లేకు పెన్నమావ నా బైక్లు కనిపించట్లేదు ఈ బైక్ ఒకటి ముందుకెళ్ళట్లేదు పెన్నమావ పైకి లేకవండి నా బైకులు నా కార్లు నా ట్రైన్లు పెన్నమా బైక్ లేకుండా పెన్నమాయా నా కార్లు అన్నీ పోయినాయి పెన్నమాయా పెన్నమాయా నాకు చాప్ మీద అనుమానంగా నా కార్లు అన్నీ దొంగతనం చేసింది మావయ్య ఒకసారి బయటకు వచ్చి చూడండి నా కార్లు కనిపించట్లేదు నా బుల్లెట్ ట్రైన్ కూడా కనిపించట్లేదు ఏంట్రా నువ్వు అంటుంది రే నిన్న నైట్ అక్కడ కదా నువ్వు పార్క్ చేసి వెళ్ళావు ఒక్క నిమిషం ఏంట్రా ఏంట్రా ఒక్క కారు కూడా లేదు షించాన్ అబద్ధాలు ఆడ మాకు అరే స్విమ్మింగ్ పూల్ కూడా లేదు రే 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 సరే 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 నువ్వేం అబద్ధం ఆడలేదు రే వామ్మ వీడి చూడండి నీళ్ళలో దూకి ఏదో ఏదో చేసుకోబోతున్నాడు వీడు సరే సరే కన్నా పైకిరా పైకిరా వెతుకుదాం లేరా అమ్మ

ఏంటి బిల్డింగ్ ఎప్పుడు కట్టారు నేను ఎప్పుడు కట్టానురా అయినా అక్కడికేంటి స్టేర్ వేస్ ఉన్నాయి అది అదేంట్రా నైట్కి నైట్ ఏమైంది ఒక నిషేషించాను మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఆగు అరే పిల్లలు నాకైతే ఏదో అనుమానంగా అయితే ఉంది ఎందుకంటే మేము నైట్ పడుకునేటప్పుడు అసలు ఇక్కడ ఎటువంటి స్టేర్ వేసు లేవు అదే విధంగా ఆ అక్కడేంటి డోర్లా ఉంది కన్నా బంగారం ఒకసారి ఇట్రా అక్కడ చూసావా డోర్స్లా ఉన్నాయి వామ్మో పిల్లలు అక్కడేంటి ఒకటి రెండు మూడు డోర్లా ఇక్కడికిక్కడ నైట్ కి రాత్రి రాత్రివేళ ఎవరొచ్చి ఇక్కడ స్టైర్స్ కట్టారు అదే విధంగా డోర్స్ ఆ తలుపులు చూసావు ఎలా ఉన్నాయో పిల్లలు నాకు ఎందుకో చాలా భయంకరంగా అనిపిస్తుంది రాత్రికి రాత్రే ఇంత పెద్ద బంకర్ని ఎవరు కట్టుంటారు ఇక్కడ రే బంగారాం ఆగురా ఇప్పుడు ఎలాగైనా సరే మనం ఈ డోర్ ఓపెన్ చేయాల్సింది ఎందుకంటే ఈ వాల్స్ అన్ని చాలా గట్టిగా ఉన్నాయరా అవునమా ఈ వాల్స్ అన్ని చాలా గట్టిగా ఉన్నాయి త్వరగా త్వరగా ఆ డోర్ ఓపెన్ చేయండి నాకు ఎందుకు నాకు ఎందుకు అనిపిస్తుంది మన కార్లన్నీ నైట్ పూట ఎవరో వచ్చి దొంగ దొంగతనం చేసి వెళ్ళాడేమోనని ఒకవేళ ఒకవేళ సీక్రెట్ డోర్ లోపల ఉంటే మావయ్య ఓపెన్ చేయండి మావయ్య సరే సరే చూద్దాం చూద్దాం ఆల్ రైట్ నాకు నాకు నిన్న ఏదో కలెక్టర్ వచ్చింది ఏంటంటే ఇలాగే మన ఇంటిపైన ఏదో సిగరెట్ బంకర్ కట్టినట్టు దాన్ని నేను కారుతో పగలగొట్టినట్టు బహుశా అది నిజమవుతుందేమో సరే కన్నా ఒక్క నిమిషం ఆగు ఇప్పుడైతే మనం కారు యూజ్ చేసి మనం దాన్ని అయితే బద్దలు కొట్టేద్దాం ఆల్ రైట్ పిల్లలు ఇప్పుడు నేనైతే చూడండి ఎలా వెళ్ళి ఈ కారుతో దాన్ని డాష్ ఇస్తానో ఖచ్చితంగా గోడ అయితే బద్దలయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది ఓ అరే ఏంటి గోడ ఏమాత్రం చెక్కు చదవలేదు అరే భగవంతుడా ఏంటో ఎంత స్ట్రాంగ్గా ఉంది సరే మరొకసారి అయితే ప్రయత్నించి చూద్దాం షించాన్ గట్టిగా పట్టుకో అలాగే మావి అలాగే నేను గట్టిగా పట్టుకున్నాను పదిని పదిని మావి త్వరగా త్వరగా వాల్సిన అయితే డాష్ ఇవ్వండి నాకు ఎందుకు అనిపిస్తుంది దాని లోపల నా మినీ కార్ దాన్ని దాచిపెట్టారని ఎవరు ఎవరు దాచి ఉంటారు మావి దొంగ నాకు అది అర్థం కావట్లేదు ఒక్క నిమిషం డాష్ అయితే ఇచ్చేశాను అరే ఏంటి వాళ్ళు అసలు ఏమాత్రం బ్రేక్ అవ్వలేదు ఓరి భగవంతుడా నాకు నాకు వచ్చిన కళ నిజమైనట్టుంది పిల్లలు నిన్న ఇలాంటి కళ ఒకటి అయితే వచ్చింది తీసి నాకెందుకు అనిపిస్తుంది ఇప్పుడు ఆ డోర్ ఓపెన్ చేయాలంటే మనం బాణసంచా అదే విధంగా చాలా బాంబులు గన్స్ అన్ని వాడవలసి ఉంటుంది రషించాన్ త్వరగా త్వరగా ఓపెన్ చేయండి మామయ్య మీ దగ్గర గన్స్ అన్ని వాడి ఆ డోర్ ని అయితే ఓపెన్ చేయండి మామయ్య నా బుజ్జి బుజ్జి కార్సు పాపం వాడికి ఇంకా నేను పెట్రోల్ పోయలేదు వాడిని తిడవలేదు భద్ర మామయ్య భద్ర కట్టు అరే రషించాన్ కొద్ది దూరం వెళ్ళు నుంచో అది పాపం పిల్లలు చూసారు రషించాను కార్లను కూడా సొంత మనిషిలా చూసుకుంటున్నాడు వాడి కోసం అన్న మీరు అయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేసండి పిల్లలు ఇంకెవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే ఫాస్ట్ గా లైక్ చేసి షించాని ఆడవ్ కామెంట్ చేయండి సరే నేనైతే ఇప్పుడైతే నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క వెపన్తో అయితే ట్రై చేస్తాను అరే డోర్ అసలు ఏమాత్రం ఏంటి అయినా ఈ డోర్ ఏంటి బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి అరే గోడలు చూస్తే కూడా అలాగే ఉంది బ్లాక్ అండ్ వైట్లో నాకెందుకో అనుమానం ఉంది దీని వెనకాల ఏదైనా దుష్టశక్తి ఏమైనా ఉందంటారా అలా ఏమో ఇవ్వకూడదు అలా ఏం అవ్వకూడదు నేనైతే మొత్తానికి అయితే గన్స్ అన్ని వాడేసి అయితే డోర్ని అయితే ఓపెన్ చేసేయాలి హా బాబా షించాను కొద్దిగా కిందకి రారా మనం ఇప్పుడు లాంచర్స్ అయితే వాడదాం మామే లాంటర్ సి గ్రనేడ్స్ అన్ని వేయండి మామే వేయండి ఇప్పుడు ఓపెన్ అయిపోలే ఓపెన్ అయిపోలే డోర్ ఓపెన్ అయిపోలే అమ్మ ఏంటి మామే అంత సౌండ్ వస్తుంది అమ్మ బాబాయ్ ఓపెన్ అవుతుందా మామే చెప్పండి ఓపెన్ అవుతుందా రేయ్ ఓపెన్ అవుతలేరా నేను ఏం మాకు నాకు ఆల్్రెడీ పెళ్ళన దగ్గర ఉన్న గ్రనేడ్స్ అన్ని అయితే వాడాను అరే ఏంటి గ్రనేడ్స్ కూడా అసలు ఏ మాత్రం చెక్కు చేదరట్లేదు ఇక ఫైనల్ గా మన లాంటర్స్ అయితే వాడవాల్సింది ఆల్్రెడీ చిన్చాన్ ఇప్పుడు చూడు ఖచ్చితంగా ఓపెన్ అవుతుందిరా కన్నా నువ్వేం భయపడ మాకు

సీక్రెట్ ఓపెన్ అవ్వలేదేంటి అబ్బా ఏంట్రా మా ఇల్లు అంతా తగ్గబడిపోతుంది ఎలా ఈ సీక్రెట్ ఓపెన్ అనుకున్నాను కానీ మా ఇల్లు అంతా తగ్గబడిపోతుంది అర్జెంట్గా ఫైర్ ఇంజనీర్ అయితే కాల్ చేయాలి అరే ఫైర్ ఇంజన్ ఫైర్ ఇంజన్ కెనక్లో హలో సార్ ఫైర్ ఇంజిన్ త్వరగా త్రీ సిక్స్ సెవెన్ వన్ లాస్ట్ అడ్రస్ త్వరగా ఒక ఫైర్ ఇంజన్ అయితే పంపండి సార్ ఇక్కడ మా ఇల్లు మొత్తం తగలబడిపోతుంది వస్తున్నారా ఓకే ఓకే అరే పిల్లలు మొత్తానికి అయితే ఫైర్ ఇంజిన్ అయితే వచ్చేస్తుంది కానీ ఏంటి వా అదిగోండి ఫైర్ ఇంజిన్ అయితే వచ్చేస్తుంది కానీ సీక్రెట్ ఏంటి అస్సలు ఓపెన్ అవ్వట్లేదు హలో సార్ ఇదిగోండి మా ఇల్లు మొత్తం తగలబడిపోతుంది త్వరగా త్వరగా అంతా క్లీనింగ్ చేసేయండి మొత్తం అంతా వాటర్ చల్లండి వాటర్ చల్లేసి మొత్తం నిప్పులు ఆర్పండి అమ్మయ్యా మొత్తానికి అయితే నిప్పులైతే ఆర్పా ఇప్పుడు మనం ఢిల్లీ రోలక్స్ వ్యాప్ అయితే ట్రై చేద్దాం పిల్లలు అరే ఏంటిది ఈ వాల్స్ ఎంత స్ట్రాంగ్ ఏంటి బుల్లెట్ ప్రూఫ్ వాల్సా అయ్యో బాబాయ్ పిల్లలు నైట్కి నైట్ ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ వాల్స్ కూడా కట్టారు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రం ఏం టచ్ అవ్వట్లేదు కానీ బుల్లెట్స్ డోర్ మీద మాత్రం ప్రయత్నిస్తుంటే కానీ డోర్ మీద అయితే ఇక్కడ చూడండి బుల్లెట్ అయితే పడుతున్నాయి కానీ అసలు డోర్ డోర్ ఏమాత్రం కూడా చెక్ చెదరట్లేదు ఊరి భగవంతురా ఒకటి రెండు మూడు మొత్తం నాలుగు డోర్లు అయితే ఉన్నాయి కానీ ఎండకి నాకైతే నీరసం వచ్చేస్తుంది అరే డోర్ ఏమాత్రం ఓపెన్ అవ్వట్లేదే ఎలా 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 ఇంకా ఎలా ఓపెన్ చేయాలి నా దగ్గర ఉన్న వెపన్స్ అన్నీ యూజ్ చేశాను ఇక ఆఖరిగా మిగిలింది స్టిక్ పంప్సే యా డోర్ ఓపెన్ అవ్వు ఓపెన్ అవ్వు డోర్ ఓపెన్ అవ్ ఎందుకన్నా నువ్వు ఓపెన్ అవ్వట్లేదు సరి శించాన ఇక మన ఆకరగామే మిగిలింది ఏకైక మార్గం స్టిక్ స్టికు మం స్పెటడిడు మేరా పేన్న మావయా దూరు బంగారం నువ్డమకరా నేనున్నా కదా నేను చూసుకుంటా రే వీడు ఏడిస్తే మాత్రం నాకు అసలు అసలు నిద్రే పట్టదు పాపం పిల్లడు అరే షించన్ కార్లు ఎవరు దొంగతనం చేశారు అసలు ఇక్కడ గోడ ఎవరు కట్టారు నేనైతే ముందుగా స్టిక్ వంశ అయితే పెట్టేస్తాను ఓకే మొత్తానికి అయితే అన్ని స్టిక్ వంశ అయితే పెట్టేద్దాం చూడండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డోర్కైతే అయితే స్టిక్ వంశ అయితే పెట్టేద్దాం ఏ డోర్ ఓపెన్ అవుతుందో తెలియదు ముందు మొదటి డోరు రెండవ డోరు అదే విధంగా ఇక్కడ మూడవ డోరు అరే ఏంటది పైన ఇంకో డోర్ ఉందేంటి అరే ఓకే పిల్లలు మనం ఇప్పుడైతే పెట్రోల్ అయితే పోసి మొత్తం ఒక్కసారిగా ఈ వాళ్ళు ఈ డోర్ మొత్తం బద్దలైపడేటప్పుడైతే పేల్చేద్దాం ఆల్రెడ్ నేను మొత్తానికైతే ఇక్కడ చూడండి పెట్రోల్ అంతా కింద వరకు జారు పోసుకుంటూ వచ్చేసాను షించారు నువ్వేం కగరు నాకు ఇప్పుడైతే మనమైతే అరే ఊరి భగవంతుడు ఆ పోలీసులు వచ్చారు

కూడా చెక్కు చెదరలేదంటే షించాన్ ఖచ్చితంగా దీని వెనక ఏదో దుష్ట శక్తి ఉన్నట్టుందా బంగారం ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడు ఖచ్చితంగా ఓపెన్ అవ్వాలి ఇప్పుడు కనుక ఓపెన్ అవ్వకపోతే ఖచ్చితంగా దీని వెనక దుష్ట శక్తి ఉన్నట్టే అరే

ఏంటి అన్ని ఎగిరిపోయి ఉండిపోయి అరే నాకేంటి కథలు పోతున్నావు ఏమైంది మావయ మా ఏమైంది అరే ఏంటి మామయ్య కథలే ఏంటమ్మా ఒక్కసారిగా డబ్బాలని అంతా ఎగిరి పట్టి మావయ డోర్ లేపింద ఇక్కడ ఏంటి వైట్ పేపర్ ఉంది మావయ ఏమైంది మావయ అరే నాకే తెలియలేదురా కన్నా ఇందాక ఆ బాంబు శబ్దం దాడికి నాకు నాకేదో అయినట్టుగా ఉందిరా నా లోపల అరే ఏంటి నా నా అవయవాళ్ళు సక్రమంగా ఆ ఓం నాకేమవకూడదు అక్కడేదో వైట్ పేపర్ అరే ఏంటి దాన్ని ముట్టుకుందాం ట్రై చేస్తున్నా ఇలా అయిపోతుంది ఓం భీం పెన్నాం నాకేం అవకూడదు ఇక్కడ ఏదో నోట్ ఉంది అరే దీంట్లో ఏదో రాసింది కంప్లీట్ ది టాస్క్ కంప్లీట్ గ్రానిటెబుల్ ర్యాంప్ స్టీల్ మిలిటరీ ట్యాంక్ ట్యాంకర్ డోర్వీర్మే ఓపిన

Trời గిది గ్రాని మెగా రాంప్ కాదు గ్రాని డెవిల్ రాంప్ ఏంటి గ్రాని డెవిల్ రాంప్ అందుకే ఇది కంప్లీట్ చేడం మీ వల్ల కాదు చూసావు కదా అక్కడ రెయిన్బో గార్డ్ లావా గార్డ్ తో పాటు నా ఆత్మలు కూడా అక్కడే తిరుగుతున్నాయి దీన్ని కంప్లీట్ చేయడం మీ వల్ల కాదు ఆ డోర్ ఓపెన్ చేయలేరా ఏమంటున్నావు గ్రాని పెనమోయా నా కాల్చి వచ్చి చెప్పడం ఎలాగైనా సరే మన డోర్ ఓపెన్ చేయాలి దాని లోపల మీ

అమ్మో ఇప్పుడు కనుక నేను చూడకుండా వెళ్ళండి ఇక అంతే ఆ ఫ్యాన్కి తగిలి అక్కడ చూడండి రెయిన్బో గాడు లావా గాడు సన్ గాడు అందరు గాడ్స్ అందరు ఉన్నారు వాళ్ళంతా డెవిల్ సైడ్ గాడ్స్ పిల్లడు చూడండి చూడండి అమ్మో ఈ గ్రాణి ఆత్మ అరే ఇది మూడు తల గ్రాణి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అది మనల్ని తిరగడానికి చూడండి ఎలా చూస్తుందో ఏ గ్రాణి వదిలిపెట్ట వెళ్ళిపోరు వెళ్ళిపోయి మనం చాలా గా వెళ్ళాలి అరే ఇక్కడంటి మళ్ళీ పుష్ప దొంగల నగరం వినండి అరే రా కడుపు నుంచి ఓ వెళ్ళిపోయి వెళ్ళిపోయిపోయాం అమ్మ బాబాయ్ జస్ట్ మిస్ వెళ్ళిపోవాలి ఇక్కడండి మనకి కట్ చేశారు అరే పిల్లలు నేను కనుక చూడకుండా వెళ్ళండి కంతే లోయలో పడిపోయేవాడిని అసలే కింద చూడండి అమ్మో కిందకి చూడాలంటే నాకు చాలా భయంగా ఉంది చూడండి పిల్లలు కింద ఏంటి ఆ కొండలు ఊరి భగవంతురా మనం కనుక ఏమాత్రం ఇక్కడ జారి కింద పడితే ఇక అంతే ఆ కొండల్లో పడి మనం పీస్ పీస్ అయిపోతాం ఇక ఏం లేదు కింద అడవిలో ఉన్న మృగజీవాలు వచ్చి చంపేస్తే మనల్ని తినేస్తే మనల్ని అరే ఇక్కడ చూడండి వామ్మో అమ్మో లావా గాడ్ సన్ ఘార్డ్ మనం ఎలాగైనా సరే ఈ క్రీన్ టైర్స్ నుంచి తప్పించుకోవాలి ఓకే పిల్లలు నేను ఇరవై శాతం ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాను అమ్మో చూడండి పిల్లలు కింద చూస్తే ఆకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఓకే మనం అయితే గ్రీన్ ర్యాంప్ ర్యాంప్లాకైతే ఎంటర్ పోతున్నాం అమ్మయ్యా వచ్చేసాను అరే ఎక్కడేంటి అక్కడ చూడండి అయ్యా అయ్య బాబాయ్ ఉమ్మో నేను కనుక అదే ప్లేస్లో ఉంటే నేను కూడా కింద పడిపోయేవాడిని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ రెక్కలు ఓకే మనమైతే దీన్ని కూడా దాటేసాం అమ్మయ్య ఇప్పుడు నేను బాల్ మేగానాంప్ను కూడా దాటాలి అరే డెవిల్ మేగానాంప్ అంటే ఏంటి అనుకున్న పిల్లలు ఇక్కడ చూడండి డెవిల్ గార్డ్స్ అందరూ ఉన్నారు మనల్ని కిందకి లాగేసి మనల్ని చంపి తినేయడానికి వీళ్ళు ఎదురు చూస్తున్నారు మనం వీళ్ళకి ఆహారం అవకుండా ఉండాలంటే భీం మేంపెన్న మనం మాత్రం చెప్పాల్సిందే ఓం పెనం బాంబు బాంబులు వస్తున్నాయి నేను పక్క జరగాలి పక్క జరగాలి ఓకే ఓకే హల్కులు వేలండి వేలండి వెళ్ళండి నకిలీ హల్క్ సర్చిపోండి అద్దీ లెక్క మొత్తానికి వీళ్ళందరూ వెళ్ళిపోయారు చచ్చిపోయారు అమ్మయ్యా ఏ ఇక్కడ ఎవరు బెటర్ మ్యాన్ ఓకే మనం మెగా రాంప్ మెగారాంప్లకి అయితే ఎంటర్ అయిపోయాం పిల్లలు చూడండి వాళ్ళు ఎలా దగ్గర దగ్గరకు వచ్చేస్తున్నారో నాకైతే వాళ్ళని చూస్తుంటేనే భయం వేస్తుంది ఎక్కడో దూరంలో కిందనుండే వాళ్ళు ఇప్పుడు చూడండి పైకి వచ్చేసారు అమ్మో ఇంకోసేపు ఉంటే మన దగ్గరకు వచ్చేస్తారు మనం ఏమాత్రం జారి కింద పడినా ఇక అంతే ఆ లావా గాడ్ సన్ గార్డ్ ఆ రెయిన్బో గార్డ్ అదే విధంగా ఈ గ్రాణి కూడా నన్ను ముక్కలు చేసుకొని తినేస్తుంది వాళ్ళకి ఆహారం అవ్వకూడదు ఎలాగైనా సరే రామ్ చరణ్ ఆ సీక్రెట్ డోర్ ఏంటో ఓపెన్ చేయాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ గ్రానియే నా మినీ కార్స్ అన్ని ఆ సీక్రెట్ డోర్ లోపల దాచిపెట్టి ఉంటుంది పిల్లలు నాకు అర్థమవుతుంది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే నేను నైట్ వేళలో పడుకుంటాను కదా పడుకున్న సమయంలో అది వచ్చి నా కార్ అన్ని అలా కిడ్నాప్ చేసేసి అక్కడ పైన దాచిపెట్టినట్టుంది పాపం మా మినీ తారు మినీ లాంబర్గ్ని వాటికి పెట్రోల్ లేకపోతే అస్సలా కదలరు ఎంత ఆకలితో ఉన్నారేంటో ఎలాగైనా సరే రామ్ చాలి గెలిచేసి వాళ్ళకి పెట్రోల్ తీసుకెళ్ళి ఇచ్చేది పాపం నమ్మినీతారు ఓకే వెళ్ళిపోండి నాకు లీజ్ బెటర్మెంట్స్ వెళ్ళిపోండి అది ఓకే నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను అమ్మయ్య మొత్తానికి ఫార్టీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసాం ఓకే ఓకే ప్రయత్నం మనం అయితే బర్గర్ ర్యాంపులకై తండ్రిపాయాం అమ్మయ్యా ఏంటి ఇన్ని బర్గర్ ర్యాంప్లా చూడండి పిల్లలు అరే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బర్గర్ ర్యాంపులా బాబోయ్ ఇప్పటి వరకు ఇంత కష్టమైన ర్యాంపు నేను ఎప్పుడు కూడా ఆడలేదు అసలు ఆడతానని నేను నా జన్మలో కూడా అనుకోలేదు పిల్లలు కానీ ఇక్కడ చూడండి అమ్మో వాళ్ళు వచ్చేస్తున్నారు ఆ సన్ గార్డ్ లావా గార్డ్ ఇద్దరు వచ్చేస్తున్నారు మనం త్వరగా త్వరగా వెళ్ళాలి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకంటే మీరు కింద పడిపోయారు ఓ భగవంతురా పిల్లలు ఈ నకిలీ హక్కులు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు కింద పడినా కానీ మళ్ళీ పైకి వచ్చేసారు వీళ్ళ నుంచి నేను ఎలాగైనా సరే తప్పించుకొని వెళ్ళాలి అది లెక్క మొత్తానికి ఫిఫ్టీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం మళ్ళీ పింక్ బాల్స్ అయితే వచ్చినాయి పింక్ కలర్ బాల్ బ్లాక్ కలర్ బాల్ వైట్ కలర్ బాల్ యెల్లో బాల్ గ్రీన్ బాల్ చలో ఇక మనం మెగా రామ్ టైర్ మెగా రామ్ లకైతే ఎంటర్ అయిపోయాం సిక్స్టీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక కేవలం అరే అక్కడ చూసారు రాబందులు రాబందులు తిరుగుతున్నాయి ఇప్పుడే నా కళ్ళ ముందు నుంచి పక్షులతో అదిగోండి ఊరి భగవంతురావు ఏంటివన్నీ ఇవి క్రిమికి కల లేకపోతే ఏంటి ఇక్కడ విమానం ఏంటిది సెవెంటీ పర్సెంట్ ర్యామ్ అయితే కంప్లీట్ చేసాం కానీ ఇక్కడ చూడండి ఓ కింద పడిపోతున్నాను అరే వెళ్ళిపోవాలి 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 ఇక్కడ జారిపోతున్న పిల్లలు ఈ విమానంలో నాకు జారిపోతుంది ఆల్రెడీ మొత్తం మనం టార్గెట్ మెగారాం దగ్గరకైతే వచ్చేస్తాం వీటన్నింటినీ గుద్దేసి అరే అదికోండి హెవీన్ మెగా రామ్ అనుకుంటా ఆల్రెడీ మనం వచ్చేసినట్టున్నాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేస్తాం ఊరి భగవంతు ఇక్కడ చూడండి జడ్స్ ఉన్నాయి అరే నా ఎదురుగైతే ప్లేన్ అయితే వెళ్తున్నట్టుగా ఉంది వెళ్ళాలి వెళ్ళాలి ఓం భీం పెనాం అరే రే కింద పడకూడితే వెళ్ళిపోవాలి అమ్మయ్యా జారలేదు చూడండి పిల్లలు నా దగ్గర ఓం భేం పెనం అనే మంత్రం ఉంది కాబట్టి నేను బతకగలిగాను ఓం భీం పెనాం వెళ్ళాలి వెళ్ళాలి ఏ ఓం భీం పెనాం అమ్మయ్య రే అక్కడ చూడండి గ్రాణి ఎంత పెద్ద ఆత్మగా తయారవుతుందో ఉమ్ము నేను దానికి ఏమాత్రం ఆహారం అవ్వకూడదు అలాగే నా డోర్ కూడా ఓపెన్ చేసుకోవాలి నా మినీ కార్స్ నా మినీ ట్రాండ్ నా మినీ బైక్స్ అయ్యో అన్నీ ఎలా ఉన్నాయో ఏంటో ఓకే ఇక్కడ మనకి పెద్ద కార్ అనుకుంటా ఇది బిగ్ కార్ మెగా ర్యామ్ చాలా మొత్తానికి మనం బిగ్ కంప్లీట్ చేసేసాం ఆల్రెడీ టాయిలెట్ మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ చూడండి మళ్ళీ అరే ఇవి చూడండి టర్బైన్ ఫ్యాన్ బ్లేడ్స్ అనుకుంటా ఈ ఫ్యాన్ బ్లేడ్స్ కనుక మనకు టచ్ అయితే ఇక మనకి కిందకి వెళ్ళిపోతాం ఆ లావా గార్డ్స్ అనగా మనల్ని కూరండుకు తిన్నట్టు తినేస్తారు మనం వీళ్ళకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు అది నెక్లెస్ టాయిలెట్ వచ్చేసా మనం నైన్టీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసాం ఇక కేవలం టెన్ పర్సెంట్ ర్యాప్ మాత్రం

అరే ఈ షించన్ గడ ఎలా గెలిచాడు రే పెనస్టార్ నిన్ను గెలవనేకుండా మా వాళ్ళ అడుగడుగు నాట్టు పడతారు దమ్ముంటే నాకు గెలిచి చూపించు అది అది చూద్దాం లెక్క రాణి హా ఏంటి నిన్న గెలవడే అంటావా ఇప్పుడు చూడు ఎలా గెలిచి చూపిస్తాను ఆల్ రైట్ పిల్లలు మనం ఎప్పుడైనా సరే బైక్ మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్ అయితే తప్పక ధరించాలి మీరైతే వీడియోకి అయితే లైక్ అయితే కొట్టేసండి ఈ మొదట మొదటిది ఈ కరోనా వైరస్ ర్యాంపును కూడా మనం దాటేద్దాం ఆల్రెడీ అరే ఆ లావాగడ్స్ అన్గడ్ చూడండి అక్కడ ఏదో ఫిక్స్ చేస్తున్నట్టున్నారు అంటే మనం ర్యాంప్ గెలవనికుండా ఏదో చేస్తున్నట్టున్నారు మనకి ఆటంకం కలిగించడానికి వాళ్ళు ప్రయత్నించిన మనం ఏమాత్రం వాళ్ళ ఆటంకానికి మనం భయపడకుండా జంకకుండా వెళ్ళిపోదాం అరే నెక్లెస్ పెడమాన్ వెళ్ళిపో వెళ్ళిపో నకిలీస్ పెడమాన్ వెళ్ళిపో ఇక్కడ నుంచి ఆల్రెడ్ పిల్లలు మొత్తానికి మనం టెన్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం ఇదిగోండి ఈ గ్రాని మహాతల్లి అరే భయపడతావా ఏది ఇప్పుడు ఈ పెనస్టాన్ భయపెట్టి చూద్దాం అది లెక్క ఆల్రెడ్ పిల్లలు మనం మొత్తానికైతే పుష్ప మేఘదుంబ ర్యాంక్ అయితే వచ్చేసాం ఆల్రెడీ ఈ పుష్ప దొంగ ర్యాంపెన్ అయితే కంప్లీట్ చేసేద్దాం చలో 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 అరే ఇక్కడ చూడండి నా టైర్ అసలు అరే ఏంటిది దాని కడుపులోకి వెళ్ళొచ్చానంటే నేను ఓమ్మో జస్ట్ మిస్ ఆ గ్రాని నన్ను తినేద్దాం అనుకుంది కానీ నా దగ్గర మంత్రం ఉంది కదా ఓం ఏం పెనమని అసలు అది ఏం చేయలేదు పిల్లలు ఆల్రెడ్ మీరే కదరా మా చించాన్ని భయపెట్టారు నకిలీ హల్క్ వెళ్ళిపోండి నకిలీ హల్క్ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మా వాళ్ళే గుర్తుతున్నావా అయిపోయారా పెన్ స్టార్ మీకు ముందండి మొసల పండగ అది చూద్దాంలే గ్రాని ఆల్రెడ్ పిల్లలు చూసారా గ్రాని ఎంత మాట ఉంటుందో అంటే ఏంటి పెనషన్ అంత తక్కువ ఎంచనా వేస్తున్నావా ఓకే ఓకే పిల్లలు అరే కింద చూస్తే మాత్రం నాకైతే చాలా భయం వేస్తుంది పిల్లలు కాబట్టి మనం కింద చూడకుండా మనం అలా పైన అలా వెళ్ళిపోదాం ఓకే పిల్లలు మొత్తానికి అయితే మనం అయితే వచ్చేసాం ఆల్రెడీ ఆల్రెడీ ఇక్కడైతే చాలా కష్టంగా ఉంది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ గ్రాని నేను గెలవకూడదని చెప్పేసి చూడండి ఈ టైర్ల దగ్గర అరే అసలు ఏంటి కదలట్లేదు నా బైకు అరే పిల్లలు ఏదో ఇసుకలో అంటుకున్నట్టుగా ఈ టైర్కి జిగురు జిగురుగా అంటుకుపోతుంది ఓ ఇక్కడ ఫ్యాన్ పెట్టావా గ్రాని ఓకే ఓకే చూడండి పిల్లలు ఆ ఫ్యాన్కి కనుక మనం తగిలితే చూడండి ఎంత దూరం ఎగిరపడుతున్నామో దానికి మనం ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు ఆల్రెడీ వచ్చేసాం అది మొత్తానికి థర్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ చేసేసాం ఓకే ఎల్లో కలర్ బాల్ గ్రీన్ కలర్ బాల్ పింక్ కలర్ బాల్ మొత్తం అన్నిటి బాల్స్ని అయితే దాటేసాం ఇప్పుడు మనం ఎల్లో మ్యాగాగ్రామ్ నుంచి స్కై బ్లూ మ్యాగాగ్రామ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం చలో చలో ఇప్పుడు హల్కుల్ని మనం వాళ్ళని కింద పంపించడం కోసం బాంబులను అయితే వాడి వాళ్ళని కింద పంపించేద్దాం వెళ్ళిపోండి రా నకిలీ హాల్కు వెళ్ళిపోండి మీరంతా నకిలీ హల్క నాకు తెలిసి వెళ్ళిపోండి అరే ఏంటి వీళ్ళు ఇంత స్ట్రాంగా అరే ఆ బార్స్ గుద్దినా కానీ వీళ్ళు ఎలా లెగిస్తున్నారు ఓరి భగవంతురా అరే ఇక్కడ నెక్లెస్ పెడమన్ వద్దు వీళ్ళని అసలు ఏమాత్రం కదిలించకుండా మనం ర్యాంప్ మీద ఫోకస్ పెట్టి ర్యాంప్ అయితే గెలిచి తీరుదాం పిల్లలు ఆల్ రైట్ మనం ఇప్పుడు పింక్ ర్యాంప్ లాగా ఎంటర్ అయిపోయాం ఆ తర్వాత గ్రీన్ ర్యాంప్ ఊరి భగవంతు ఇక్కడ చూడండి మనకి వైట్ హెవెన్ ర్యాంప్ ఓ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ బైక్ పట్టిన దానికంటే ఎక్కువ ప్రయత్సం అయితే లేదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళిపోదాం పిల్లలు ఓకే 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 వెళ్ళిపోతున్నా రైట్ ఆల్ రైట్ అది అమ్మాయి మొత్తానికి అయితే వచ్చేసాం మొత్తానికి నేను ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేస్తాను చలో ఎక్కడైతే మనకి కంటైనర్ మగ ర్యాంప్ అయితే ఉంది చూడండి పిల్లలు ఇది వచ్చేసరికి లావా గార్డ్ ఇది వచ్చేసరికి సన్ గార్డ్ కంటైనర్స్ చూసారా రెడ్ అండ్ ఎల్లో ఊరి భగవంతుడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఈ కంటైనర్స్ మీద రాగానే ఆ కంటైనర్స్లో నన్ను కిడ్నాప్ చేసేద్దాం అనుకుంటున్నట్టున్నారు అది అస్సలు అవ్వదు చలో ఎల్లో మేగార్యాంప్ లాగా అయితే ఎంటర్ అయిపోయాం అరే వీళ్ళు ఎక్కడ నుంచి వచ్చిన నకిలీ ప్యాటెంట్స్ వీళ్ళని వీళ్ళని మనం ఇందాక చంపేశాం కదా అరే నకిలీ హాల్కి నకిలీ ప్యాటమెంట్స్ మీరు ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి అందరూ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి పిల్లలు చూసారా వీళ్ళు మనల్ని ర్యాంప్ గెలవని అడ్డుకుంటున్నారు మనం ఎలాగైనా సరే గెలిచి తీరుదాం ఆల్రెడీ వచ్చేసాం వచ్చేసాం మన ఇక్కడ స్కై బ్లూ రామ్ అరే ఏంటి ఒక శాండ్విచ్ కాదు ఇది చాలా బర్గర్లు ఉన్నాయి ఇక్కడ ఒక బర్గర్ సెకండ్ బర్గర్ థర్డ్ బర్గర్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఓరి భగవంతురా మొత్తం ఆరు బర్గర్ మెగా రామ్స్ పిల్లలు ఓహో ఇదే గ్రాని ప్లాన్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే నేను ఎక్క క్రమంలో ఎక్కడ కింద పడితే వాళ్ళు నన్ను ఆహారంగా చేసుకుని తినేద్దామని చూస్తున్నట్టున్నారు చూడండి చూడండి ఆ లావాగడ్ ఎలా చూస్తున్నాడు మాట్లాడతాను చూడండి పిల్లలు అది ఎంత మాట అంటుందో మనం కంప్లీట్ ఓకే ఓకే అరే ఇక్కడ ఏంటి మొత్తం ఇది జిగ్జాగ్ ర్యాంప్ అనుకుంటా ఓరి భగవంత్ ఇక్కడ చూడండి బాల్స్ అని జిగ్జాగ్ లో పెట్టింది అంటే నేను ఏమాత్రం స్ట్రైట్ కలితే ఓ నో 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 ఓం బీం పెనం ఓం బీం చూడండి చూడండి ఓం బీం పెనం అమ్మయ్యా నాకిప్పుడు అర్థమవుతుంది ఈ జిగ్జాగ్ ర్యాంపు ఎందుకు సృష్టించబడింది ఇక్కడ అమ్మ గ్రాని నీ దొంగ బుద్ధి పోడించుకున్నావు కాదు చూడండి పిల్లలు అటువంటి జిగ్జా చేసి మనల్ని కింద పడేలా చేస్తుంది అది అద్దీ లెక్క అరే ఏంటి నా బైక్ వెళ్ళట్లేదు ముందుకి నో వెళ్ళాలి వెళ్ళాలి ఓం భీం నా బైక్ ముందుకు వెళ్ళాలి అమ్మా ఓకే పిల్లలు మన దగ్గర ఈ మంత్రం ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్క ర్యాంప్ ని ఎంతో సునాయాసంగా కంప్లీట్ చేయగలుగుతున్నాం ఆల్రెడీ ఆల్రెడీ ఇక్కడ చూడండి అరే ఇక్కడ కూడా మళ్ళీ జిగ్జాగ్ టైర్ మేగా ర్యాంప్ అనుకుంటా వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నాం అది మొత్తానికి మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం ఇక కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ర్యాంప్ మాత్రం మిగిలింది ఆల్రెడీ ఆల్రెడీ ఇక విమానం మెగా ర్యాంప్ కూడా కంప్లీట్ చేద్దాం పిల్లలు ఓకే మొత్తం అరే ఏంటిది అట్టుగా చక్రం పెట్టింది గ్రాని ఓ నో ఓకే ఇప్పుడైతే మనం వెళ్ళిపోవాలి అరే టార్గెట్ మెగా ర్యాంప్ కంప్లీట్ చేసేసాం ఓకే ఓకే ఈ చక్రం మెగా ర్యాంప్ కూడా కంప్లీట్ చేసేద్దాం రైట్ పిల్లలు మొత్తానికి ఇక మనం అయితే ఎంటర్ అయిపోయాం హెవెన్ మెగా ర్యాంప్ చలో ఈ హెవెన్ మెగా అప్పుడు కూడా దాటేద్దాం అరే కింద చూస్తుంటే మాత్రం నాకైతే చాలా భయంగా ఉంది మనం ఎంత ఎత్తులో ఉన్నాం చూడండి అమ్మో దగ్గర దగ్గర ఆకాశం దగ్గరకు అయితే వచ్చేసాం ఆ సీజన్ టు బాబాయ్ అయితే చంద్రమండలంలో ర్యాంప్స్ పెడతాడు ఈ గ్రాణి చూడండి అరే గద్దలు తిరుగుతున్నాయి

ఆల్ రైట్ పిల్లలు నేను ఎక్కడ ఫ్యామిలీ ఐడి తగిన తర్వాత కింద పడిపోతానే అనుకున్నా ఒక్కసారి కింద చూడండి వీళ్ళందరినీ తోసేద్దాం ఈ నెక్లెస్ మ్యాన్స్ అందరూ మనం కింద తోసేద్దాం వెళ్ళిపోయిన నెక్లెస్ మ్యాన్స్ వెళ్ళిపోండి మీరు మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోవు అద్దీ పిల్లలు మొత్తానికి ఆఖరిగా మిగిలింది ఒకే ఒక్క నెక్లెస్ మ్యాన్ ఇతన్ని కూడా మనం తోసేద్దాం అద్దీ మీరు వెళ్ళి కింద ఉన్న లావా గడికైతే ఆహారం అయిపోండి రా అమ్మ ఓకే మనం నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ చేస్తాం చలో 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 ఇక అయితే వెళ్ళిపోతాం అరే ఇక్కడ మనం కొద్దిగా లాంగ్కి వెళ్ళి ఆ తర్వాత జంప్ చేయాలనుకుంటా ఓకే ఓకే వచ్చేసాను వచ్చేసాను చలో ఇప్పుడైతే జంప్ చేయబోతున్నాను నైంటీ ఫైవ్ పర్సెంట్ ర్యామ్ అయితే కంప్లీట్ అయిపోయింది హు రే రే వచ్చేస్తున్నారా అది మన షిం కోసం ఇక మనం సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ చేసేయడానికి ఇంకా కేవలం ఐదు పర్సెంట్ ర్యామ్ మాత్రమే మిగిలి ఉంది చలో నైంటీ ఎయిట్ పర్సెంట్ ర్యామ్ అయితే కంప్లీట్ అయిపోయింది నైంటీ నైన్ పర్సెంట్ ర్యాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక కేవలం మిగిలింది వన్ పర్సెంట్ ర్యామ్ మాత్రమే ఆల్ రైట్ పిల్లలు మొత్తానికి మనం హండ్రెడ్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం రా షిన్చాన్ ఆల్ రైట్ షిన్చాన్ పద ఇక మనం గ్రాని దగ్గరికి అయితే వెళ్దాం అది లెక్క ఇప్పుడు ఎందుకు ఆ కీవ్ చూద్దాం ఏ గ్రాని ఇప్పుడు చూడు మేము గెలిచి చూపించే కదా మర్యాదగా ఆ కీవ్ వెళ్ళి మేము డోర్ ఓపెన్ చేసుకోవాలి రెండో టాస్క్ కూడా కంప్లీట్ చేయి అప్పుడు డోర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది వెళ్ళి మీ ఇంటి దగ్గరకి వచ్చేసావా అమ్మాయి మన ఇంటి దగ్గరికి వచ్చినట్టున్నాం త్వరగా త్వరగా వెళ్ళి రెండు టాస్క్ కూడా కంప్లీట్ చేయాలి రక్షించాను మనకి సమయం అయితే లేదు మనం త్వరగా కంప్లీట్ చేయాలి అరే యార్ పిల్లలు మొత్తానికైతే ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది గ్రాని డెవిల్ మెగా రామ్ అయితే మనం కంప్లీట్ చేసేసాం ఇక రెండో టాస్క్ ఏంటి అరే త్వరగా త్వరగా వెళ్ళి చూడాలి ఆ పేపర్లో ఏముందో ఏంటో త్వరగా అరే రెండో టాస్క్ ఏమై ఉంటుంది అరే ఇందాక నుంచి అయితే చూశాను పిల్లలు ఓకే ఓకే మనం అయితే వెళ్ళి చూసేద్దాం ఓకే మనం మొత్తానికైతే వచ్చేసాం ఇదిగోండి పేపర్ ఎక్కడే ఉంది అరే రెండో టాస్క్ ఏంటి స్టీల్ ద మిలిటరీ ట్యాంకరా అంటే ఇప్పుడు మనం మిలిటరీ వెహికల్ అయితే దొంగతనం చేయాలా రేషించాన్ ఇది చాలా హార్డ్ టాస్క్ కానీ ఈ డోర్ ఓపెన్ అవ్వాలంటే మనం వెంటనే వెళ్ళి ఆ మిలిటరీ ట్యాంకర్ని అయితే మనం దొంగతనం చేసి తీసుకురావాలి ఓరి దేవుడా అబ్బా పై నుంచి స్లిప్ అయిపోయింది నా లెగ్ మావయ్య జాగ్రత్త మామయ్య జాగ్రత్త మామయ్య ఎలా ఎలా మావయ్య ఇప్పుడు మన మిలిటరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలా మామయ్య అక్కడ చాలా మంది పోలీసులు ఉంటారు అదే విధంగా ఆర్మీ వాళ్ళు కూడా ఉంటారు కదా మావయ్య ఆగండి మావయ్య ఆగండి నేను వస్తాను మామయ్య నేను వస్తాను మీతో ఏయ్ వద్దురా అదంతా మిలిటరీ ఏరియరా అక్కడ చాలా మంది తుపాకీలతో కాలవడానికి సిద్ధంగా ఉంటారు వద్దు కన్నా వద్దు నువ్వు ఇంటి దగ్గర ఉండి ఏదేమైనా సరే మీతో పాటే ఉంటాను మావయ్య ఆగండి నేను ఎక్కుతాను పదిని మామయ్య పదండి ఇద్దరం కలిసి వెళ్దాం ఎక్కడికైనా సరే అబ్బా శింజన్ గడికి చెప్పిన అర్థం చేసుకోడు సరే సరేలే ఆల్రెడీ పిల్లడు అరే మన సెకండ్ టాస్క్ ఏంటి మన స్టీల్ ద మిలిటరీ ట్యాంకర్ అంటే ఇప్పుడు మనం మిలిటరీ ట్యాంకర్ అంటే అది ప్యాంజర్ అయి ఉంటది అంటే ఇప్పుడు మనం ప్యాన్ అయితే మనం స్టీల్ చేసుకొని వస్తే ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ అయిపోద్ది మనకి గ్రాని చెప్పింది కదా రెండు టాస్కులు కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ చేస్తానని కానీ ఇది చాలా కష్టమైన టాస్క్ పిల్లలు మేము ఈ టాస్క్ కంప్లీట్ చేసే లోపల మీరైతే ఫాస్ట్గా అయితే వీడియోకి అయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఇది మా వాళ్ళైతే అవ్వదు కానీ నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను పిల్లలు మన శిక్షించాని కోసం ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేయడం కోసం నేను ఎలాగైనా సరే నా ప్రాణాలు తగ్గించైనా సరే మిలిటరీకి ఎదురెళ్ళి నేనైతే ట్యాంక్ అయితే దొంగతనం చేసి తీసుకొస్తాను అరే ఏంటి అక్కడ అరే సన్ గార్డ్ లావా గార్డ్ రెయిన్బో గార్డ్ వీళ్ళు ఇంకా ఎక్కడో నుంచి మామేవ్వలేదా అంటే నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది ఇది కూడా గ్రాని టాస్క్ లో భాగమే అని అందుకే అనమాట గ్రాని రెండు టాస్క్ కంప్లీట్ చేయమంది అరే ఇప్పుడు కనుక మిలిటరీ దగ్గరకు మనకి షించాన్ తీసుకెళ్తే వీడితో ఖచ్చితంగా భయపడతాడు వీడిని ఎక్కడ ఉంచుదాం ఐడియా ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి ఈ షాప్స్ అయితే షించాన్ అయితే వదిలేద్దాం షింన్ బంగారాం నువ్వు మొన్నటి నుంచి అయితే క్యాండీస్ కొనుబెట్టు బట్టలు కొనబెట్టి అని అడుగుతున్నావు కదా పదా మన షాప్ అయితే వచ్చేసాం నీకు ఏం క్యాండీస్ కావాలో ఏం బట్టలు కావాలో నువ్వు ఎంత సేపైనా పర్లేదు నీకు బట్టలు కొనుక్కుందావు సరే సరే అన్ని కన్నా

ఏం అవసరం కానీ ఒక్క రెండు గంటల సేపు మా పిల్లవాడిని మీ షాప్ లో పెట్టుకుంటారా రే షించాను ఇట్రా ఇదిగో ఇతనే మా పిల్లవాడి షించాను ఒక్క రెండు గంటలు చూసుకోండి నాకు పని పనుంది అలా నేను నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఆర్డర్ బయటకు వెళ్ళాను అమ్మయా మొత్తానికి షించాన్ అయితే ఇక్కడ వదిలేసాం వీడి కనుక నాతో పాట మిలిటరీ లోపలకి వస్తే ఉందా ఆ మిలిటరీ వాళ్ళ బాంబులు వాళ్ళ అనుయాదాలు చూసి వీడి ఖచ్చితంగా భయపడిపోతాడు ఓకే పిల్లలు ఇప్పుడు నేను ఒక్కడనే వంటరికి వెళ్లి త్వరగా ట్యాంకర్ అయితే స్టీల్ చేసి అయితే తీసుకురావాలి అయినా నాలా నార్మల్ పీపుల్స్ ని అక్కడికి ఎలా చేయరు కానీ నా దగ్గర ఎటువంటి ఐడి కార్డు కూడా లేదు అరే మిలిటరీ ఐడి కార్డు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎలా చేస్తారు కానీ నా దగ్గర ఎటువంటి ఐడి కార్డు లేదు కానీ అడిగి చూద్దాం వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు ఎవరో ఇదిగోండి పిల్లలు చూడండి ఇక్కడ స్పైస్ జెట్ మనకి స్టాచ్యూ కూడా ఉంది ఓకే ఓకే నేనైతే ఎంటర్ అవుతున్నాను నాకైతే చాలా భయంగా ఉంది ఎందుకంటే మీకు తెలుసు కదా మిలిటరీ వాళ్ళ దగ్గర ఎంత అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయో అరే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏ మాత్రం మనం పిరికి వాళ్ళ కనబడకుండా కొద్దిగా ధైర్యంగా అయితే వెళ్ళి అడుగుదాం ఖచ్చితంగా లోపలికైతే పంపిస్తారు అమ్మయ్య ఎవరు లేనట్టున్నారు మనమైతే ఇదే సమయం వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అరే ఇక్కడ ఏంటి గేటు క్లోజ్ చేశారు ఓ నో వచ్చాడు వచ్చాడు అరే అనయా కొద్దిగా లోపలికి వెళ్ళాలి గేట్ తీస్తారా ఏది నీ ఐడి కార్డు చూపించు ఐడి కార్డు ఇంట్లో మర్చిపోయించాను అనయా మర్యాద ఎక్కడ నుంచి వెళ్ళిపో ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా అని తెలీదా ఐడి కార్డు లేకపోతే ఎవరిని కూడా లోపల పంపించాం త్వరగా ఎక్కడ నుంచి వెళ్ళిపో లేకపోతే షూటింగ్ చేయాల్సి వస్తుంది నిన్ను షూట్ చేస్తారా వద్దు వద్దులే అనయా ఓకే ఓకే పిల్లలు మనం ఎక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి చూడండి అతను అయితే నాకు గన్ అయితే పాయింట్ అవుట్ చేసి పెట్టాడు మనం త్వరగా ఎక్కడ నుంచి వెళ్ళకపోతే మనం షూట్ చేస్తాడంట ఓకే నా దగ్గర అయితే ఇంకొక ప్లాన్ అయితే ఉంది ప్లాన్ ఏ ఫెయిల్ అయితే నా దగ్గర ప్లాన్ బి అయితే ఉంది పిల్లలు మనం అయితే ఇక్కడ కార్ అయితే పార్క్ చేద్దాం అరే ఇక్కడ కాదు ఓకే తనైతే వెళ్ళిపోతున్నాడు చలో నేను ఇక్కడే ఎక్కడ దగ్గర తాక్కుని తనని వెనక నుంచి వెళ్ళి తనని కట్టి పొట్టు పొడిచి తనకి స్ఫురతప్పేలా చేసి ఆ తర్వాత నేను లోపలికి అయితే ఎంటర్ అయిపోతా ఓకే ఓకే మనం కార్ అయితే ఇక్కడ పెట్టేద్దాం చలో ఇక్కడ నుంచి అయితే మనం వెనక్ గుండా వెళ్ళిపోదాం తనకు కనబడకుండా వెళ్ళాలి పిల్లలు ఏమాత్రం తనకు కనిపించినా మనల్ని ఖచ్చితంగా గన్నుతో కాల్చి చంపేస్తాడు కాబట్టి నా దగ్గర ఉన్న కత్తి తీసుకొని వెనకనే వెళ్ళి ఇప్పుడు తనని పొడిచి చంపేస్తాను ఆ తర్వాత నేనైతే త్వరగా ట్యాంకర్ని ఎక్కడుందో వెతికి ట్యాంకర్ని మనం సొంతం చేసుకుని స్టీల్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోవాలి ఓకే పిల్లలు తను అదగోండి అక్కడే ఉన్నాడు ఓకే తనైతే నన్ను చూడలేదు నేను ఈ పొదలకుండా వెళ్ళి తననైతే చంపడానికైతే ట్రై చేస్తా అరే తను ముందుగా వస్తుంటున్నాడు తను నన్ను పసిగట్టాడంటారా ఒక్క నిమిషం త్వరగా వెళ్ళి చంపేయాలి తను తను అరే ఏడి ఎక్కడున్నాడు అరే తను నా మీద పాయింట్అవుట్ చేసినట్టున్నాడు త్వరగా చంపాలి సారీ మిమ్మల్ని చంపుతున్నందుకు ఇదిగో తీసుకో ఓకే పిల్లలు మొత్తం తిరిగి పొట్టలో పడి చేశాం అరేంటిసా మీదకి ఊరి భగవంతరావు చూడండి అప్పుడే నాలుగు కేసులు అంట త్వరగా త్వరగా నా కార్ ఎక్కడ ఉంది నా కార్ తీసుకుని త్వరగా లోపలికి వెళ్ళిపోయి ఆ ప్యాంజర్ ట్యాంకర్ ఎక్కడ ఉందో వెతకాలి అరే మిలిటరీ ట్యాంకర్ ఎక్కడ ఉందో ఏంటో త్వరగా దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఆటోమేటిక్ గా డోర్ అయితే ఓపెన్ అయిపోద్ది పాపం మన షించాన్ షెంచాన్ కోసం అయితే నేను ఒకరి అయితే హత్య చేసేసాను చూడండి మిలిటరీ వాళ్ళ వెనక ఎలా తరుపుతూ వస్తున్నారు త్వరగా త్వరగా వెళ్ళాలి అరే వీళ్ళేంటి అడ్డు పడుతున్నారు దయచేసి బదిలీ పెట్టండి మీరు నా మీద కాన్సన్ట్రేషన్ చేయడం కంటే వెళ్ళి తనని హాస్పిటల్ జాయిన్ చేపడింది ఓకే ఓకే పిల్లలు మనం అయితే జాగ్రత్తగా వెళ్ళిపోవాలి అరే చూడండి ప్యాన్సర్ అన్ని ఇక్కడ ఉన్నాయి బహుశా ఐదు అనుకుంటా ట్యాంకర్ కానీ మనకు అరే ఓ నేను సార్ నన్ను కొద్దిగా వదిలేండి ఊరి భగవంతరావు చూడండి పిల్లలు తను మన మీదకి బాంబులు కూడా విసురుతున్నాడు మనం చాకచక్యంగా తప్పించుకొని ఇప్పుడు వెళ్ళాలి ఆ ట్యాంకర్ ఎక్కడుందో వెతకాలి త్వరగా ని అయితే మనం సొంతం చేసుకొని స్టీల్ చేసుకొని ఇక్కడ నుంచి మనం పారిపోవాలి ఓ నో నాకైతే ట్యాంకర్ అయితే ఎక్కడ కనిపించట్లేదు అందరూ అన్ని వెహికల్స్ యూజ్ చేస్తున్నట్టున్నారు అరే ఎవరు వాడిని ఒక ట్యాంకర్ అయితే కనపాడు ప్లీజ్ ఆ ట్యాంకర్ నా మీద అయితే అప్పుడే ఫోర్ కేసెస్ అయితే వచ్చినాయి పిల్లలు చూడండి ఇక్కడ వామ్ మిలిటరీ వాళ్ళందరూ ఇప్పుడు నా వెనకాల పడుతున్నారే నాకైతే చాలా భయంగా ఉంది అదిగోండి ట్యాంకర్ అరే ట్యాంకర్ అయితే కనబడింది త్వరగా త్వరగా మనం వెళ్ళి త్వర అరే ఏంటి ఇక్కడ కూడా ట్యాంకర్ ఉండాలి కదా ఓ నో ఇక్కడ ట్యాంకర్ లేదేంటి చలో చలో మనం రివర్స్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోవాలి అరే అప్పుడే హెలికాప్టర్లో కూడా నన్ను అయితే కాల్చడానికి వచ్చారు చూడండి పిల్లలు ఇదిగోండి ట్యాంకర్ అరే ఇదే అనుకుంటా ట్యాంకర్ చలో ఇక మనం అయితే ట్యాంకర్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం ఓకే 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 అరే ఏంటి ఓ నో నో ఓ రి భగవంతురా అమ్మా చూడండి పిల్లలు నా బ్లడ్ అంతా పోతుంది ఓకే ఓకే ఈ ట్యాంకర్ అయితే మనం సొంతం చేసుకుందాం ఓకే లోపలకి అయితే ఎక్కేదా ఇక చలో ట్యాంకర్ తీసుకొని మనం ఎక్కడ నుంచి అయితే తప్పించుకొని మన ఇంటి అయితే వెళ్ళిపోవాలి అప్పుడు ఖచ్చితంగా మన ఇంటి దగ్గర ఉన్న సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది ఓ వదిలిపెట్టండి వదిలిపెట్టండి ఆర్మీ ఆఫీసర్స్ దయచేసి నన్ను వదిలిపెట్టండి నువ్వు మర్యాదగా లొంగిపో లేకపోతే నీకు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నాం నువ్వు త్వరగా మా కస్టడీలో లొంగిపోతావా లేకపోతే నేను చంపమంటా పట్టుకోండి ఆఫీసర్స్ వాడిని పట్టుకోండి వదలద్దు వదలండి సార్ వదలండి దయచేసి నన్ను వదలండి సార్ అరే పిల్లలు చూడండి మన షింజన్ కోసం నేను ఎంత కష్టపడవలసి వస్తుందో అరే ఇతని జీపేసుకుని వచ్చేస్తాడు వద్దు రావద్దు ఓ మై గాడ్ పిల్లలు చూడండి ప్యాంజర్ కి ఎవరు తగిలినా సరే ఆ జీపు చూసారా ఎలా కాలిపోతుందో మంటలు దయచేసి మీరు పక్కగా చెప్పుకోండి ఆఫీసర్స్ నేను తర్వాత కావాలంటే మీ ట్యాంకర్ని తిరిగి తీసుకొచ్చి ఇస్తాను అరే వీళ్ళు నా మాట అసలు వినట్లేదు పిల్లలు మనం త్వరగా బ్రిడ్జ్ దాటుకొని తప్పించుకొని వెళ్ళాలి ఏదైనా మంచి సొరంగం చూసుకొని ఆ సొరంగం లోపల దాక్కోవాలి వీళ్ళకి కంటి కనబడకుండా మనం ఒక రెండు గంటల పాటు ఎక్కడన్నా దాక్కుంటే వీళ్ళు ఇటోకట్ట వెళ్ళిపోతారు కదా అప్పుడు మనం తీసుకొని ఇక సరాసరి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఆ సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ అయిపోతుందని చెప్పింది కదా గ్రాని ఈ రెండు టాస్కులు కంప్లీట్ చేయాలి కానీ ఈ రెండో టాస్క్ ఇంత కష్టంగా ఉంటుందని నేను అసలు కాలంలో కూడా అనుకోలేదు ఓరి భగవంతురా ఎన్ని చీపులు వచ్చాయి వదిలిపెట్టండి ఆఫీసర్స్ నన్ను దయచేసి చేసి వదిలిపెట్టండి నా దారి కట్టు రాకండి లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదకరం వెళ్ళిపోండి ఆఫీసర్స్ మర్యాదగా నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోండి పిల్లలు మనం అయితే చాలా దగ్గరగా ఉన్నాం మనం దూరంగా వెళ్ళిపోవాలి వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోదాం అమ్మయ్య మో అత్తానికి అయితే సొరంగ వచ్చేసాం ఓకే వాళ్ళైతే వెళ్ళిపోయినట్టున్నారు పిల్లలు వెళ్ళి చూద్దాం నాకు అరే ఇంకా నాకు సైరెన్స్ అయితే వినిపిస్తున్నట్టునే ఒక్క నిమిషం ఆగండి వాళ్ళు ఖచ్చితంగా నన్నైతే కనిపెట్టలేరు అబ్బాయి పోలీస్ ఆఫీసర్స్ పిల్లలు అదుగోండి అక్కడైతే వెళ్ళిపోతూ ఉన్నారు ఆల్రెడీ మొత్తానికైతే పోలీస్ ఆఫీసర్స్ నుంచి మనం ట్యాంకర్ను అయితే సునాయాసంగా దొంగతనం అయితే చేసేసాం ఇక మనం త్వరగా ఇంటికైతే తీసుకువెళ్ళాలి అమ్మయా గ్రాండ్ ఇచ్చిన రెండు టాస్క్ను అయితే మనం కంప్లీట్ చేసేసాం భగవంతుడా ఇప్పుడైతే ఆ సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ చేయబోతున్నాం ఓకే ఓకే అరే అన్నట్టు మాట్లాడపడి మర్చిపోయాను మన షిన్చన్ గడి ఎలా ఉన్నాడు ఏంటో ఆ షాప్ దగ్గర ఒంటరిగా వచ్చేసానని పాపం వాడి పాటికి బాధపడుతూ ఉంటాడు మావయ్య అని అరుస్తూ ఉంటాడు ఆ త్వరగా వెళ్ళాలి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి త్వరగా షినాన్ తీసుకొని ఈ పాంజర్లో ఎక్కించుకొని మనం ఇంటికైతే చేరుకుందాం పిల్లలు నాకైతే అలసటగా ఉంది అమ్మో ఈ మిలిటరీ ఆఫీసర్స్ మామూలు కాదురా బాబు ఎలా వెంటపడ్డారు చూసారు పిల్లలు నా రక్తం నా రక్తం కళ్ళ చూసేంతవరకు అసలు వదిలిపెట్టలేదు నేను చాలా తెలివిగా అయితే దాక్కోవడం జరిగింది కాబట్టి నేను ఈ ట్యాంకర్ని అయితే సొంతం చేసుకున్నాను అదిగోండి మనమైతే వచ్చేసాం షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం షిన్ఛాన్ లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి మన షిన్ఛాన్ అయితే తీసుకుందాం వచ్చేసాను పిల్లలు అమ్మయ్యా కానీ నాకు బాడీ నిండా గాయాలయ్యాయే త్వరగా త్వరగా నేనైతే ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే తీసుకోవాలి కూడా అదే షించాన్ ఎక్కడే ఉన్నావా మా పిల్లవాడేం గోల కాల్ చేయలేదు కదా అంటే చాలా సరదాగా ఉన్నాడు ఓకేషన్ చాలా అడిగి మేము ఆడే చేశాడు ఇక వెళ్ళిలే బాలే సరదా పిల్లని తీసుకొచ్చారు బాలే సరదాగా ఉంది మీ ఓకే ఆంటీ వెళ్ళేస్తానే బాయ్ బాయ్ మా మామయ్య వచ్చేసాడు మామయ్య ఏంటి మీకు వండిరిన గాయాలు ఏంటి మామయ్య ట్యాంకర్ తీసుకొచ్చారా ట్యాంకర్ ఏది దాని గురించి చాలా చెప్తాను రా అదిగో ట్యాంకర్ అయితే బయట ఉంది అమ్మ ఒక పిల్లడు మతనకైతే మనం అయితే దొంగతనం చేసి తీసుకొచ్చేసాం రేషించన్ త్వరగా రా మనకి సమయం లేదు మన ఇంటికైతే వెళ్ళిపోవాలి రా కన్నా ఏకేసావా ఆల్రెడీ పిల్లలు మనం ఇక డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం గ్రాని ఇచ్చిన రెండు టాస్క్ లు మనం కంప్లీట్ చేసేసాం ఓకే ఇప్పుడు మన డోర్ అయితే

అయినా హెలికాప్టర్ ఎవరు పెట్టారు మన ఇంట్లో ఒక్క నిమిషం మనం ట్రై చేసి చూద్దాం షించను ఒకసారి ఎక్కువ కన్నా ఆల్ రైట్ ఇది అరే ఇది వర్కింగ్ కండిషన్లో ఉంది ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు హెలికాప్టర్ని నాకెందుకు అనుమానం ఉంది అరే రే వీడి మినీ కార్స్ కూడా కనిపించట్లేదు అంటున్నాడు అబ్బా ఇప్పుడు ఎలా ఎలా ఏం చేయాలి సరే షించాన్ సరదాగా హెలికాప్టర్ లో ఒక రైడ్ వేసేద్దాం పిల్లలు ఎవరైతే చేస్తున్నారు మీ కనక నా బుగడ్డి చిరణ్ కార్ ఎక్కడైనా కనబడితే హ్యాష్ టాగ్ షించాన్ బుగడ్డి చిరణ్ కార్ అని కామెంట్ చేయండి సరే మామయ్య పదండి పదండి హై హెలికాప్టర్ రైడ్ బాలేగా సూపర్ సూపర్ ఏ ఇంకా 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 గాల్లోకి ఎగిరండి మామయ్య సరే సరే కన్నా ఎగురుతున్నా అరే వీడి మినీ కార్స్ ఇంకా చాలా అయితే ఉండాలి కేవలం ఇక్కడ ఐదు కార్లు మాత్రమే ఉన్నాయి

అరే బాగుంది వావ్ పిల్లడు ఎంత బాగుందా కదా మనం ఇలా హెలికాప్టర్ ఎగిరేటప్పుడు అరే వెనకాల చూసారా రెండు కలర్ పొగలు రెడ్ కలర్ వైట్ కలర్ చాలా బాగుంది హా అమ్మయా కానీ ఆ మినీ కార్స్ ఎక్కడున్నాయి అరే నాకు నాకు అసలు అర్థం కావట్లేదు మినీ కార్స్ ఎక్కడికి వెళ్ళాయంటారు పిల్లలు